గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఉత్తమ గురువుల గురించి తెలుసుకుందాము. రకరకాల గురువులు ఉన్నారు, వేమన గురువుల గురించి ఈ విధంగా చెప్తున్నారు. దీన్ని మనం పద్యంలో విందాం. మొదటగా కల్ల గురుడు గట్టు కర్మ జయంబులు, మధ్య గురుడు గట్టు మంత్ర జయము, గట్టు యోగ సామ్రాజ్యంబో విశ్వదాభిరామ వినురవి. ఇక్కడ వేమన ఏం చెప్తున్నాడంటే, మూడు రకాల గురువుల గురించి వివరించారు. మూర్ఖ గురువులు, మధ్యమ గురువులు, ఉత్తమ గురువులు. మూర్ఖ గురువులు అనేవారు ఎట్లుంటారంటే, మూర్ఖ గురువులు ప్రజలకు కర్మలు చేయడానికి ప్రోత్సహిస్తారు. కర్మలు అంటే ఇక్కడ బాహ్య పూజలు అన్నమాట. అంటే మనం కొంతమంది గురువుల దగ్గర పోతాం, వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చూడమ్మా ఇట్లా 101 కడువులు ఆ శివలింగానికి 1000 నీళ్ళు, నీ కష్టం పోతుంది. ఇట్లా ఇన్ని మెట్లు ఇట్లా బొట్టు పెట్టు, నీ కష్టం పోతుంది. తర్వాత అయితే రకరకాలుగా పూజలు చెప్తూ ఉంటారు. ఇదే పలానా వంట చేసుకొని తీసుకపో, నీ పూజ పోతుంది, నీ ఆ ఫలితం వల్ల నీ కష్టం పోతుంది అని బాహ్యంగా పనులు చేసే విధంగా ఎక్కువగా చెప్తుంటారు. మనకు అప్పుడే అర్థమైపోతుంది. ఇప్పుడు బాహ్యంగా అంటే చాలా మంది మెట్లు ఎక్కుతుంటారు మోకాలతోన, బొట్లు పెట్టుకుంటూ వెళ్తుంటారు, ఇంకా నీళ్ళు ఎక్కువ వేస్తుంటారు, ఇట్లా రకరకాలు పలానా పుష్పమే తీసుకొచ్చి పెడుతుంటారు, రకరకాలు చేస్తుంటారు కదా. మీ బాహ్య పూజలకి ఎక్కువ ప్రోత్సహిస్తారు వాళ్ళు మూర్ఖ గురువులు అన్నారు. ఇంకా మధ్యమ గురువులు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, మంత్రం ఉపాసకులై శిష్యులను పురుగొల్పుతుంటారు. మంత్రం చెప్పి దీన్ని ఉపాసన చెయ్యి, ఇదే నీకు పరమయోగం అంటూ ప్రచరిస్తూ ఉంటారు. ఒక మంత్రం చెప్తారు, ఇంక ఇది దీన్నే పాటించు, ఎల్లవేళ దీన్నే నువ్వు స్మరిస్తూ ఉండు, నీకు తిరుగుండదు, ఇదే పరమయోగము అని చెప్తుంటారు. ఈ మంత్రాన్ని రోజుకి ఎన్నిసార్లు చదువు, లేదంటే రాసి నీ పర్సులో పెట్టుకో, రాసి నీ దిండు కింద పెట్టుకో, నీకు అదే ఎప్పుడు ఈ మంత్రం అనేది నీకు స్మరించుకుంటే ఉండాలి, ఇంకా అంతకన్నా గొప్ప వేరే ఏమీ లేదు అని చెప్తుంటారు వీళ్ళెవరు, మధ్యమ గురువులు. కానీ ఉత్తమ గురువులు ధ్యాన యోగాన్ని మాత్రమే అందరికీ అన్ని వేళలా ప్రబోధిస్తూ ఉంటారు. బాహ్య పూజలు చేయడం మూర్ఖత, మంత్ర జపం చేయడం మూర్ఖత కాదు, కానీ పరమయోగం కూడా కాదు. అక్కడ యోగం అనేది తావే లేదు. పూజలు చేయడం తప్పంటంలే, మంత్రం జపించడం తప్పంటంలే, దీనివల్ల పరమయోగం అయితే పొందలేవు, అదైతే సాధ్యం కాని పని. అందులో దొరికేది మనసు తాత్కాలిక ఉపశమనం మాత్రమే, తాత్కాలిక తృప్తి. అబ్బా నేను ఈరోజు ఇన్ని రకాల పూలు పెట్టి పూజ చేసినాను ఆ గురు అతను స్వామి చెప్పినట్లు అని అప్పటికి తృప్తి పొందుతావు. తర్వాత నేను ఇన్ని మెట్లు ఎక్కమంటే అన్ని మెట్లు ఎక్కి పూజ చేసేసినాను, ఈరోజు రణమండకుండా ఎక్కేసి బొట్లు పెట్టుకుంటే ఎక్కేసి పూజ చేసినాను, నీకు తృప్తి పడుతుంది తాత్కాలికంగా. ఒకవేళ ఇంకా ఒకటి ఏం జరుగుతుందంటే, ఈ స్వామి అందరికన్నా చాలా మంచిగా కరెక్ట్ గా చెప్తాడంట, ఈ తన దగ్గర చెప్తే ఇప్పుడు నా సమస్య ఎంత పటాపంచలు అయిపోతుంది, తర్వాత నాకున్న బాధ కూడా పోతుంది అని చెప్పి నువ్వు అది బుర్రలో పెట్టుకొని పోతావు. నీళ్ళు ఇక్కడ 100% ఏముంటుందంటే ఇతనే నాకు పరిష్కారం అని అనుకొని వెళ్తావు. కానీ మన మాట యద్ భావం తద్భావత ఉంది కదా, ఎట్లా భావిస్తే అట్లా. నువ్వు రాయికి పోయి అదే మనసుతో మొక్కు, రాయి కూడా నీకు వరమిస్తుంది, అది తెలియదు. మనం ఏం చేస్తామంటే పోతాం స్వామి దగ్గరికి, అతను అలా చెప్తాడు, 100 చెంబుల నీళ్ళు ఒకటే దాటగా పోయి, ఒకటే నదిలో పోయి, అట్లా ఇట్లా చెప్తుంటాడు. ఇంకా అది నీకు ఇదే బెస్ట్ సొల్యూషన్, ఇదే కరెక్ట్, ఈ విధంగా చేస్తే ఇంకా అయిపోయిన సమస్య పోయినట్టే అని చెప్పి అదంతా బుర్రలో పెట్టి అలా వేస్తావు. వేస్తారు నిజంగా నీ సమస్య పోతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు అది భావిస్తున్నావు ఇప్పుడు ఈ స్వామి దగ్గర పోతే ఇతను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా నా సమస్య పోతుందని నీ ఎంతకు నువ్వే నీది సృష్టించుకున్నావు, అది తెలియక స్వామి మీద చెప్పేస్తావు. ఇక్కడ జరిగేది ఇది తాత్కాలికం, కంప్లీట్ గా అయితే అది నశించదు, పూర్తి కాదు.
సమస్య అనేది మళ్ళీ ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు సమస్య అనుకో మరి తలెత్తుతుంది. కానీ ఒక్క ధ్యానం యోగం ద్వారా మనము సమస్య అనేది మరి పుట్టదు, పుట్టినా దాన్ని అధిగమించే శక్తి మనకు వస్తుంది, తాత్కాలికంగా ఉండదు సంతోషం అనేది ధ్యాన యోగం ద్వారా. ధ్యానము అసలైన యోగము, ధ్యాన యోగం బోధకులే అసలైన గురువులు. అంటే నా వరకు ఇప్పుడు అనిపిస్తుంది చదువుతుంటే పిరమిడ్ మాస్టరే అసలైన యోగులు, పత్రిసార అసలైన గురువు. ఎంత చూడు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాడు ధ్యానం చేయండి అని చెప్తుంటాడు, ధ్యానం ప్రచారానికి తిరుగుతూనే ఉంటాడు, ఎంత చెప్తుంటాడు. ఇంకా అంతకన్నా గొప్ప గురువు ఉన్నారు ఇక్కడ ఈ పని చేయడానికే వచ్చినామనేది ఎంత బాగా అర్థమైతే చెప్తాడు సార్, ఇదే చెయ్యాలి. ఇది చేస్తున్న వాళ్ళందరికీ తాత్కాలిక తృప్తి నుంచి శాశ్వత తృప్తిలోకి వెళ్ళంటారు, ఇది కాదు ఇది శాశ్వతం అనేది తెలిసిపోతుంది. అది ఉత్తమ గురువు యొక్క లక్షణం. ఉత్తమ గురువు బోధించే విధానం కూడా అట్లుంటుంది, ధ్యానం చెయ్యండి, ధ్యాన యోగమే అసలైన యోగం అని చెప్తారు. అట్లా చెప్పే వాళ్ళే అసలైన గురువులు. తర్వాత వేమన తనువు ఆత్మ గురించి ఈ విధంగా చెప్పారు. మనం ఇప్పుడు పద్యం రూపంలో విందాము. కట్టెయందు నిప్పుగాన నీ చందమే, తనువు నందు ఆత్మ తగిలి ఉండవు, మరుగు తెలిసి విదప మాకు నవలయా వలెనయా వలెనయా. విశ్వదాభిరామ వినురమే. ఇక్కడ వేమన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు కట్టెలు ఉంటాయి, రెండు కట్టెలు నిప్పు రాచేసి మనం అంటించాము ఇట్లా, అవి వెలుగుతూ ఉన్నప్పుడు కొద్దిసేపు తర్వాత నిప్పు అనేది కింద పడుతుంది. అప్పుడు కట్టెలో నిప్పు కనిపించు, కట్టెలో నిప్పు ఉండేది మనకు ముందు కనిపిస్తుందా? కనిపించదు. అలాగనే దేహంలో ఆత్మ ఉంటుంది, ఈ రహస్యం తెలుసుకునే ఆత్మతత్వంలో మెలగాలి అని వేమన చెప్పాడు. కట్టెలో ఎట్లయితే నిప్పు కనిపించదో దేహంలో కూడా ఆత్మ ఆ విధంగా కనిపించదు. అంత మాత్రాన కట్టెలో నిప్పు లేకుండా పోదు, దేహంలో ఆత్మ లేకుండా పోదు అని చెప్తున్నాడు. కట్టెలు నరికితే నిప్పు అనేది రాలి పడుతుందా? నిప్పు అనేది కనపడుతుందా? సరేలే, కట్టెలో నిప్పు ఉంది కాబట్టి దాన్ని నరికి చూస్తే నిప్పు అనేది పక్కకు వస్తుందా? లేదు. ఎట్లా వస్తుంది? నిప్పు రాజేస్తే వస్తుంది. అలాగే మనలో ఆత్మ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? నీలో ఆత్మ జ్ఞానం అనేది పెరిగితే వస్తుంది. విత్తనం విరగొడతావు, చెట్టు అనేది బయటకు వస్తుందా? అట్లాగే శరీరం నరికితే కూడా ఆత్మ అనేది కనపడదు. చర్మ చక్షువులకి కనపడినంత మాత్రాన ఆత్మ అనేది దేహంలో వ్యాపించి లేదని, నీ కంటికి చూపించు అని సవాల్ చేసేవాళ్ళు మూర్ఖులు. కంటికి కనిపిస్తుంది అయితే మూడో కంటికి మాత్రమే. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక చెట్టు నరికిన కొమ్మను కట్టెను నరికినావు, నిప్పు కనపడలేదు. కట్టె నరికైతే మాత్రం నిప్పు అయితే కనపడలేదు. ఇంకా విత్తనం నాటావు, విత్తనం నరికినావు, చెట్టు అయితే కనపడలేదు. అలాగే మనిషిని నరికితే ఆత్మ అనేది కనపడుతుందా? కనపడలేదు. అంత మాత్రం ఆత్మ లేకుండా పోతుందా? అట్లా లేదు. ఆత్మ అనేది ఖచ్చితంగా ఉంది. నీ కంటికి నీ చూసే రెండు కళ్ళకి కనపడలేనంత మాత్రాన ఆత్మ అనేది లేదు అని అనుకోకూడదు. లేదు ఉంది చూపియానని అంటారు కదా వాళ్ళు మూర్ఖులు. కనపడుతుంది ఎవరు కనపడుతుంది? దివ్య చక్షువుతో నీ జ్ఞాన నేత్రంతో కనపడుతుంది ఆత్మ అనేది. ఆత్మ అనుభవానికి దివ్య చక్షు అన్నది తప్పనిసరి, అది ధ్యానం ద్వారానే సాధ్యం అన్నారు మన గురువు గారు. అర్థమైంది ఫ్రెండ్స్? మనలో ఆత్మ ఉండేది అనేది జాగృతి కావాలి అంటే ప్రతి ఒక్కరు ధ్యానం అనేది చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో, ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో, నువ్వు ఆత్మ అనేది తెలుసుకుంటావు. ఇంకొక పద్యం వేమన చిరంజీవతత్వం, దాని గురించి పద్యంలో ఈ విధంగా వివరించారు. అకారణ విధమేరుచు జే కోనియా జిందుచున్న
ఏమంటున్నాడంటే చిరంజీవి తత్వం అన్నది సాధ్యమే, ఎందరో మహనీయులు దీన్ని సాధించారు. ఎవరైతే మూల చైతన్యం గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఈ మూలధనంలో వృద్ధి చెందుతూ ఉంటారో వారే అకల్పంతం వరకు ఎల్లప్పటికీ పిన్న వయసులుగాను ఈ లోకంలో ఉండగలరు. ఎగ్జాంపుల్ ఎవరంటే ఈ విధంగా ఆంజనేయ స్వామి, మహోదర్ బాబాజీ, ఇంకా ఎంతో మంది చిరంజీవులుగా ఇప్పటికీ భూమి మీదే ఉన్నారు. లిండా గుడ్మ్యాన్ రాసిన స్టార్ సైన్స్ అనే పుస్తకంలో చిరంజీవి తత్వం సాధించే విధానము గురించి మహా స్పష్టంగా వివరించి ఉంది. ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి అని మన గురుగారు చెప్తున్నారు. వేమన ఏమంటున్నాడంటే, మనం చెప్పుకున్నాం కదా మనం ఆశామాసి మనుషులైతే కాదు, మూల చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళము. ఈ మూల చైతన్యం నుంచి ఒక శక్తి స్వరూపం, ఒక చైతన్యం నుంచి వచ్చిన చైతన్య స్వరూపం నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆ విధంగా ఆ జ్ఞానం యొక్క అన్వేషణలో ఉంటావో శరీరం నువ్వు కాదు అనేది మర్చిపోతావు. ఆటోమేటిక్గా శరీరం నువ్వు నువ్వు, నేను శరీరాన్ని అన్నప్పుడే రోగాలన్నీ కనపడతాయి, నేను చైతన్య పదార్థాన్ని అన్నప్పుడు రోగాలు కనపడవు. నిజంగా ఇది, నేను శరీరం అన్నప్పుడు నీకు ఈ కాలు నొప్పించింది కనపడుతుంది, చెయ్యి నొప్పించింది కనపడుతుంది, నేను చైతన్యం నుంచి వచ్చిన దాన్ని అని అనుకుంటే ఆ నొప్పి అనేది కనపడదు. ఎందుకంటే నువ్వు అనంత చైతన్య శక్తివి, ఆ మహా చైతన్యం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి నీకు కూడా అంతేలో శక్తి ఉంటుంది, అంతే మోతాదులో శక్తి ఉంటుంది అని నువ్వు ఎప్పుడైతే గ్రహించగలవో ఆ చైతన్యాన్ని పెంచుకోవడానికి, ఆ చైతన్యంతో కనెక్ట్ ఉండడానికి నువ్వు ఎప్పుడైతే సాధన పెంచుతావో, కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తిని ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటావో అప్పుడు నిజంగా నువ్వు చిరంజీవితత్వంలో ఉన్నట్టే ఉంటావు. అట్లా ఎంతో మందిని చూసినాం మనం. మన గురువు గారి యొక్క గురువు సదానంద యోగి 160 సంవత్సరాలు బతికారు. ఇంకా కొంచెం ముందుకి కొంత కొంతమంది 180, 200, 300 లిండా గుడ్మ్యాన్ ఆ మేడం అనుకుంటా 300 సంవత్సరాలు బతికింది. ఇట్లా చిరంజీవి తత్వం అనేది నిలుపుకోవచ్చు. నువ్వు గ్రహించాల్సింది ఏంటయ్యా అంటే, మనం చైతన్యం నుంచి వచ్చాము, నీ పూర్ణాత్మకి ఆ మహా చైతన్యానికి కనెక్ట్ అయ్యేకి ధ్యానం సాధన పెంచి విశ్వశక్తి నీలోకి ఎక్కువ తీసుకొని నేను శరీరం కాదు అనే దాంట్లో ఉంటే ఖచ్చితంగా చిరంజీవి తత్వం అనేది పొందగలము అని వేమన చెప్పారు. దాన్నే మన మహాగురువు కూడా వివరించారు. ఓకే మాస్టర్స్, జై పత్రిజీ.